మీరందరూ మెచ్చిన, మీ అందరికి నచ్చిన సూపర్ టాలెంటెడ్ అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు. ఎస్, ఫ్లై హై సినిమాస్ అంటూ పేర్లోనే ఫ్లై హై అని ఉంది. డెఫినెట్ గా ఈ చిత్రంతో అలానే వాళ్ళు మంచి హైట్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హర్ష గారు అండ్ రంగారావు గారి నిర్మాణంలో అండ్ శివ గారి దర్శకత్వంలో, పవన్ గారి సంగీత సారథ్యంలో, ఇందాక నేను చెప్పినట్టు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ ఆల్వేస్ అంత మాట్లాడుతుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను మొన్ననే ఆయన లైఫ్ స్టోరీ విని చాలా ఇన్స్పైర్ అయ్యాను. అజయ్ ఘోష్ గారు అండ్ అలాగే గోల్డెన్ లెగ్ లేడీ చాందిని చౌదరి నటించిన చిత్రమే మ్యూజిక్ షాప్ మూర్తి. అండ్ ఇది 14th June మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది. మరి ఆలస్యం చేయకుండా టీమ్ ని మనం వెల్కమ్ చేసేద్దాం. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ హర్ష గారిని అండ్ అలాగే రంగారావు గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. హర్ష గారి పార్టీ అండ్ రంగారావు గారి పార్టీ ఐ రిక్వెస్ట్ నోటీస్ చేసి ప్లీజ్ ప్రొడ్యూసర్స్ ఆఫీస్ వెళ్ళి. ఆయన నర్వస్ గానే కనిపిస్తూ ఉంటారు, సినిమా అయిపోయింది, రిలీజ్ కూడా వచ్చేసింది శివ గారు. సో మరి మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ మనల్ని పలకరించబోతున్న డైరెక్టర్ శివ పాలడుగు ఐ రిక్వెస్ట్ ఆంటీ స్టేజ్ ప్లీజ్. శివ గారిని వెళ్ళి స్వాగతం పలుకుతున్నాము. ఆ స్టెప్పులు అసలు మామూలుగా లేవు కదా, ఆయన వేస్తుంటే అమేజింగ్ గా అనిపించాయి. సో అలాంటి స్టెప్పులకి సూపర్ గా క్రేజీగా మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఐ రిక్వెస్ట్ ఆంటీ స్టేజ్ ప్లీజ్. సో అలాగే బ్యూటిఫుల్ విజువల్స్ ని క్యాప్చర్ చేసి అండ్ మన ముందుకు తీసుకొస్తున్న ఈ ఫిల్మ్ ని మన ముందుకు తీసుకొస్తున్న డిఓపి శ్రీనివాస్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్రీనివాస్ గారిని వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ నాగేశ్వరరావు గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే కో ప్రొడ్యూసర్ సత్యకిషోర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. సో ఈ చిత్రంలో వర్క్ చేసిన యాక్టర్స్ మాన్సీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మేఘన సునీల్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఉజిత్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కేఎల్కే మణి వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మహిపాల్ గారిని వేదిక రాసుగా ఆహ్వానిస్తున్నాము. నాని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శివ కార్తీక్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే ఆలస్యం చేయకుండా మరి మంచి సినిమాలు మనందరి ముందుకి తీసుకొస్తున్న ధీరజ్ మొగల్నేని గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ హీజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గా టాలెంట్ లో విశ్వరూపం చూపిస్తూ అండ్ బోల్డ్ అని ఎమోషన్స్ ని జోడించి అండ్ ఆ అద్భుతమైన నటనతో మూర్తిగా మ్యూజిక్ షాప్ మూర్తిగా మనందరినీ పలకరించబోతున్న మన అజయ్ ఘోష్ గారిని వేదిక రాసుగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. దయానంద్ రెడ్డి గారు రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఒక ఫోటో ఆప్ తర్వాత మనం ముచ్చట్లు పెట్టుకో. ఓకే, ప్యాన్ అయిపోయిన తర్వాత లెట్ మీ నో. ఓకే, ముందు మైక్ మాన్సీ ఎక్కడున్నారు? మీరు కాదా, మీరు మాట్లాడరా, ఏమంటున్నారు? యా అందరికి నమస్కారం. ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్లకి, మీడియా వాళ్ళకి, అందరికీ థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ సినిమా. నేను చాందీ గారితో ఫస్ట్ టైం షార్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, నీ ఫస్ట్ మూవీకి ఇలాంటి టీమ్తో వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది, నువ్వు చాలా లక్కీ అన్నారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హర్. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్, చాలా లెజెండరీ యాక్టర్స్. నాతో నా సిస్టర్ క్యారెక్టర్ చేసిన మ్యాగీతో సహా అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎవ్వరూ నేను ఫస్ట్ టైం అలాగా నన్ను ఎవ్వరూ ట్రీట్ చేయలేదు. అజయ్ సార్తో ఫస్ట్ షాట్ చేసినప్పుడు నాకు మ్యాగీకి చాలా భయం వేసింది. బట్ అజయ్ సార్, ఆమని మ్యామ్, ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా మంచి మాటలు చెప్తూ
షూట్ అంతా ఒక ఏదో హాలిడేకి వెళ్ళినట్టు అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ శివ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మాకు ఇలా అవకాశాలు ఇస్తేనే మాకు ముందుకెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది. అండ్ మమ్మల్ని ఇంత బాగా చూపించినందుకు మా డిఓపి సార్ శ్రీనివాస్ సార్ చాలా థ్యాంక్ యూ. సెట్లో ఎప్పుడు చాలా కూల్గా చాలా చిల్గా ఉంటారు. ఆయన ఎనర్జీ పక్క వాళ్ళకు కూడా పాస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన పవన్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు కనపడలేదు ఈవెంట్స్లో తప్ప, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మా సినిమా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది అని మేము అందరం అనుకుంటున్నాము. అండ్ మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. మ్యూజిక్ షాప్ మూర్తి లాంటి మంచి మూవీలో శరత్ అనే క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి, మా డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ధీర సార్కి, మా బేబీ డైరెక్టర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ అండి. మరి కేఎల్కే మణి గారు, ఆయన ఎంత ఫాస్ట్గా వెళ్ళి మణి గారు రండి. అందరికీ నమస్కారం. అందరూ కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా? ఓ, అంటే మా ఫ్యామిలీ కదండి, మా ఫ్యామిలీని దీవించడానికి వచ్చారు కదా మీరందరూ, అందుకని చిన్న పార్టీ అరేంజ్ చేశాం కదా, తీసుకున్నారా లేదా అని ఒకసారి మర్యాద పూర్వకంగా అడుగుతున్నానండి, ఏమనుకోవద్దు. ఇదంతా మా ఫ్యామిలీ అండి, మా గార్పాటి గారికి, మా పాలడి గారికి, అందరికీ కూడా నన్ను ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆదరించినటువంటి వీళ్ళందరికీ, మా అల్లుడు గారు అజయ్ ఘోష్ గారికి, మా కొడుకు శివ, మా మనవరాళ్ళు ఇద్దరు, అందరూ మా ఫ్యామిలీ అండి. ఎంత చక్కని ఫ్యామిలీయో మీరు ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది, అలాగే ఎంత చక్కని మ్యూజిక్ ఉందో ఇప్పుడు మీరు చూశారు. మీరందరూ థియేటర్కు రండి, చూడండి, మీరు ఆనందించండి, మమ్మల్ని ఆనందపరచండి. నేను మీ బామ్మా, బాయ్. క్యూట్ అసలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహిపాల్, నేను నన్ను కన్ఫ్యూజ్, ఓకే ప్లీజ్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. బైక్ దగ్గర అందరూ అలా లేరు, మీరు ఒక్కరే అలా ఉన్నారు, అది ప్రాబ్లం. మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మైక్ ఫస్ట్ టైం అనమాట, సో దాని వల్ల అర్థమైపోయి ఉంటుంది మీకు ఫస్ట్ టైం అండి, సో అది ప్రాబ్లం. సారీ. మీకు మైక్ అసిస్టెంట్ కావాలా? మరి దగ్గర పెట్టుకోండి. అందరు జనరల్గా చెప్తుంటారు కదండి, సినిమా చూడండి వస్తుంది, చూడండి వస్తుందని. ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తారండి? అది ఒక సినిమాలో షేర్ చేసిన దగ్గర ఒక డైలాగ్ ఉంటుందండి, పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య చిన్న గ్యాప్ ఉందమ్మా, అది ఫిల్ చేసుకోవడానికి నేను నా లైఫ్ సరిపోలేదు అని. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి 50 ఏళ్ళ మూర్తి గారి ప్రయాణం అండి ఈ సినిమా. ఆయన పడ్డ కష్టం, ఆయన చేసిన జర్నీ ఒక సక్సెస్ఫుల్ జర్నీ అనమాట, అది అంటే మోటివేటెడ్ జర్నీ అనమాట, అది అది ఈ సినిమా మూర్తి. అండ్ అలాగే మనం ఒక సర్కిల్లో ఉంటున్నామండి ఇప్పుడు మన జనరేషన్ అంతా, 10th ఇంటరు, బీటెక్, తర్వాత ఒక జాబ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఇది కాదు, ఇది మాత్రమే కాదు బతకడానికి, ఇంకా చాలా ఉన్నాయి, వాటి కోసం మనం చాలా చాలా చేయవచ్చు అని తపన పడే ఒక అమ్మాయి క్యారెక్టర్లో చాందిని గారు చేశారు. సో అలాంటి క్యారెక్టర్ మనం చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అలాగే శివన్నకి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
మీరు తిరిగితే మైక్ కూడా తిరగాలి మీతో పాటు, లేకపోతే వాయిస్ రాదు. చాలా బాగా చెప్పారు, బాగుంది, వెరీ నైస్. యాక్చువల్లీ మైక్ ఇస్తారేమో అని మీ వెనకాల వస్తున్నాను. నాని గారు అటే ఉన్నారు, రండి. హలో అండి, అందరికి గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన సాయిరాజ్ సార్కి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దివ్య సార్ కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతమంది మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నేను ఎక్కువే మాట్లాడాను, మా సినిమా ట్రైలర్ టీజర్ నచ్చితే సినిమా చూడండి, సినిమా చాలా బాగుంటుంది. సినిమా నచ్చితే ఒక ముగ్గురు చెప్పండి చూడమని, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పమని చూడమని చెప్పండి. చాలా బాగుంటుంది సినిమా, డిసప్పాయింట్ చేయదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నా పేరు మేఘనా సునీల్. ఫస్ట్లీ శివ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. నేను రియల్ లైఫ్లో మా ఫాదర్తో ఎలా ఉంటానో ఎగ్జాక్ట్లీ అదే రోల్ ఇక్కడ పోర్ట్రే చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్, స్క్రీన్ ముందుకు వచ్చి నేను ఎన్నిసార్లు ఆర్టిస్ట్ని కవర్ చేసినా పర్లేదని రీటేక్ చేసుకునే వాళ్ళు, థ్యాంక్ యూ. అండ్ హర్ష సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అజయ్ ఘోష్ సార్ మీతో వర్కింగ్ ఇస్ మార్వెలస్ సార్, ఎక్స్పెక్ట్ చేయలేము మీరు ఎప్పుడెలా ఉంటారో, బట్ ఇట్ ఈస్ వెరీ ఫన్నీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందీ చౌదరి అక్క, మాన్సీ అక్క, నాని అన్న, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా కోసం ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం వర్క్ సో హార్డ్, అండ్ మా కష్టానికి అదే ఫలితం దొరుకుతుందని, June 14th మూవీ వచ్చినప్పుడు మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సాయిరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ధీరజ్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలా చాందిని అక్క అనగానే వచ్చేసారు తను. సో చాందిని చౌదరి, ఆ బ్యూటిఫుల్ చాందిని చౌదరిని వెతికి రాసుగా స్వాగతిస్తున్నాము. సో బ్యూటీతో పాటు బోలేదంట టాలెంట్. ఎస్, ఓకే. నెక్స్ట్ శివ కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన సాయి రాజేష్ సార్, ధీరజ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి మూవీలో నేను ఒక క్లబ్ ఓనర్ క్యారెక్టర్ చేశాను. ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్ అంటే, ఇప్పటివరకు నేను చేసిన మిగతా అన్ని క్యారెక్టర్స్కి బాగా కాంట్రాస్ట్గా ఉండే క్యారెక్టర్. శివ గారు నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు శివ గారికి చాలా థ్యాంక్స్. నన్ను ఎలా ఈ క్యారెక్టర్లో చూశారో నాకు తెలియదు, కానీ రియలీ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ లైక్ ముఖ్యంగా నేను ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్సెస్ వైజ్ చాందినీ చౌదరి గారి పర్ఫార్మెన్స్ అండ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్కి సంబంధించి నాకు తెలిసి తెలుగు యాక్టర్స్లో, ఫీమేల్ యాక్టర్స్లో చాందినీ చౌదరి గారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో షీఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మన తెలుగు ఫిలిమ్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. తను చేసిన ఈ మధ్య చేసిన మూవీస్ అన్ని ఫాలో అవుతూ ఉంటాను జనరల్గా. అండ్ పర్టికులర్గా ఈ మూవీలో కూడా వండర్ఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ అజయ్ ఘోష్ గారు ఇప్పటి వరకు పుష్ప లాంటి సినిమాల్లో మనం నెగిటివ్ క్యారెక్టర్స్లో చూసాము, పుష్పలో కాంబినేషన్ కూడా ఉంది మాది యాక్చువల్గా. నెగిటివ్ క్యారెక్టర్స్లో కొన్ని చిన్న కామెడీ క్యారెక్టర్స్ లాంటివి కూడా ఇంతకుముందు చేస్తున్నారు, బట్ ఈ మూవీలో పర్టికులర్గా ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో ఒక టీవీ ఇంటర్వ్యూ సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్లో నాకు తెలిసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడతారండి, అంత అంత ఎమోషనల్గా ఉంటుంది. ఐ థింక్ ఈ మధ్య కాలంలో అలా కంటతడి పెట్టించే సీన్స్ ఉన్న సినిమాలు చాలా రేర్గా ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ అలా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయగలిగిన సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇది కూడా డెఫినెట్గా అంటే ఇందులో మంచి హ్యూమర్ ఉంది అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి.
డెఫినెట్ గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అండ్ మ్యూజిక్ మ్యూజిక్ పరంగా పవన్ గారు చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి చాలా పాపులర్ అయ్యాయి. అండ్ మ్యూజికల్ గా ఈ మధ్య మ్యూజిక్ ఏదైనా సినిమాలో మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది అని అంటే సినిమా కూడా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఆ రకంగా కూడా ఈ మూవీ డెఫినెట్ గా కమర్షియల్ గా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. ఎల్లుండి June 14th మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూడదగ్గ సినిమా అండి ఇది. డెఫినెట్ గా అందరూ థియేటర్కి వచ్చి మూవీని చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిట్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్లై హై సినిమాస్ ద్వారా హర్ష గారు ఇందాక చెప్పినట్టు రైటర్ పద్మభూషణ్, బేబీ సినిమా, అంబాజీపేట మా సినిమాలన్నీ ఆయన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయన సినిమా సెలెక్ట్ చేసుకునే విధానంలో నాకు చాలా నచ్చుతుంది. అంటే ఆయన ఓన్లీ కంటెంట్ బేస్డ్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు, అంటే టీజర్ ట్రైలర్ అవి చూసి తర్వాత కూడా చాలా సినిమాలు ఆయన చేసిన సినిమాలు టీజర్ ట్రైలర్ చూసి నాకు కాల్ చేసి మరీ చెప్పారు. ఆయన జడ్జ్మెంట్, ఆయన కరెక్ట్గా సెలెక్ట్ చేసిన సినిమాలు అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో అలాంటి ఆయన ఫస్ట్ టైం ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారుతున్నారు. సో ఆయనకి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. తర్వాత డైరెక్టర్ శివగారుతో నాకు లాస్ట్ 1 month నుంచి పరిచయము. యాక్చువల్లీ నేను ఫస్ట్ సినిమా చూసి తర్వాత ఆయన నాకు పరిచయం అయ్యారు. సో అంటే ఆయన ఎక్కడ కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు. ఈ 1 month మొత్తం మేము రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. ఆయన ఈ సినిమాని ప్రతి టెక్నికల్గా ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా సౌండ్ అని విజువల్గా అన్ని చోట్ల చాలా హార్డ్ వర్క్ చేసి చాలా పర్ఫెక్షన్తో తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు నేను ఎక్కడో సినిమా చెప్తే సార్ అక్కడ సౌండ్ బాగోదు సార్, ఇక్కడ ఇది బాగోదు అని. అంటే ఆయన ఎంత ఈ సినిమాని ఎంత ప్రేమించి ఇష్టపడి దాన్ని తీర్చిదిద్దారో అర్థమవుతుంది నాకు. తర్వాత ఈ సినిమా నేను చూశాను. యాక్చువల్లీ అజయ్ ఘోష్ గారు లాస్ట్లో ఏడిపించేస్తారు. అంటే ఆయన పర్ఫార్మెన్స్తో అందరినీ సినిమాకి ఒక ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్న అంటే ప్రాబ్లీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు చూసినా అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ లాంటి సినిమా స్టోరీ అవుతుంది. అలానే చాలా ఎమోషనల్గా అందరినీ కదిలిస్తుంది సినిమా. తర్వాత చాందిని చౌదరి గారు ఆవిడ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్, అంటే ఆవిడ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. సో ఈ సినిమాని మెయిన్ పిల్లర్గా ఆవిడ సపోర్ట్ చేసి సినిమాని ముందుకు తీసుకొచ్చారు. అలానే ఆమని గారు కూడా ఈ సినిమా చాలా బాగా చేశారు ఆమని గారు కూడా. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అందరికీ చాలా మంచి సినిమా చేశామనే ఒక తృప్తి మిగులుతుంది. అండ్ ఆడియన్స్ కూడా అలానే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఓన్లీ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి వాళ్ళకి ఫస్ట్ సినిమా అయినా వాళ్ళకి లైఫ్ అని కాదు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి అందరికీ లైఫ్. వాళ్ళు ఇందాక వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ప్రతి వాళ్ళు అంటే మనం చాలా సినిమాలు మీడియా వారు కానీ మేము కానీ చాలా సినిమాలు చూస్తుంటాం. ఎవ్రీ వీక్ 4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మనకి అన్ని సినిమాలు ఒకేలా కనబడుతుంటాయి. బట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇందాక ఒక్కొక్కరు వాళ్ళకి అంటే వాళ్ళు ప్రాబ్లీ సంవత్సరానికి ఒక సినిమాకి అవకాశం వస్తుంది. ఈ సినిమా ప్రూవ్ అవుతే లేదా వాళ్ళు బాగా చేస్తేనే ఇంకో సినిమా వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు చాలా నమ్మకంతో ఇష్టంతో చేశారు ఒక్కొక్కరు ఈ సినిమా. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ధీరజ్ గారు మాట్లాడడం అసలు చాలా తక్కువ వింటున్నాను, బట్ ఆయనకి అంత నచ్చేసింది సినిమా. ఐ లవ్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. ఆల్వేస్ యూ బిలీవ్ ఇన్ కంటెంట్ అండ్ అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అనమాట మీరు. అండ్ నా మరి కల్ట్ బ్లాక్ బాస్టర్ ని అందించిన డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ధీరజ్ బేబీ సినిమా కూడా ఇంత మాట్లాడినట్లేదు. ఫస్ట్ టైం స్టేజ్ మీద యూట్యూబ్లో అది డౌన్లోడ్ చేసి పెట్టుకుని మళ్ళీ మాట్లాడతా లేదు. నేను ఇక్కడ రావడానికి కారణం హర్ష గారు. యాక్చువల్లీ
మా బేబీ సినిమాకి హర్ష గారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫస్ట్ సినిమా బేబీ సినిమా ఎవరైనా బిజినెస్ చేశారంటే ఆయన కాన్ఫిడెన్స్ మీదే నేనే అనుకున్నా ఏంటి ఇంత పెట్టుకున్నారైనా అని టీజర్ అయిన తర్వాత. బట్ ఆ టైంలో నేను పడుతున్న టెన్షన్కి ఎవరైనా రిలీఫ్ ఉన్నారంటే హర్ష గారు అంటే ప్రతిరోజు ప్రతి 2 గంటలకు 3 గంటలకు ఏంటండి పరిస్థితి ఏంటండి అని మెసేజ్ చేస్తున్నామండి. సో సడన్గా తను ఫోన్ చేసి ఇలా ప్రొడ్యూస్ చేశాను సినిమా అన్నప్పుడు నాకు మీ సినిమా అని తెలియదు సార్, బట్ నేను ముందే ఈ ట్రైలర్ చూసినప్పుడే నాకు ఒకటి అర్థమైంది అంటే ఇట్స్ వెరీ వెల్ మేడ్ సినిమా. మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా ఇష్టపడి ప్రేమించి దర్శకుడు తీశాడు ఈ సినిమాని అనేది ట్రైలర్ చూడగానే చెప్పేయచ్చు. డైరెక్టర్ గారికి వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్ సార్, గుడ్ లక్. అండ్ నాకు పవన్ గారి మ్యూజిక్, నాకు ఇంతకుముందు సినిమా చెప్పాను బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ, చాలా 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 బాగుంది సార్ సౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ. శ్రీనివాస్ గారు, నాకు మీరు ఏం ఫిల్మ్స్ చేశారో తెలియదు కానీ నిజంగా వెరీ వెల్ మేడ్ ఫిల్మ్, గుడ్ లక్ సార్ మీకు కూడా. అండ్ అందరు యాక్టర్స్కి, మిగతా టెక్నీషియన్స్కి కూడా గుడ్ లక్. అండ్ మా దీప్తి, మనీష్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ కలర్ ఫోటో హీరోయిన్, నా బ్యానర్లో చేసింది తను. సినిమా జరుగుతున్నప్పుడు పెద్ద బాండింగ్ లేదు కానీ రిలీజ్ అయిన తర్వాత కలుస్తూ ఉంటాం. తను ఎంత వండర్ఫుల్ పెర్ఫార్మర్ అనేది కలర్ ఫోటో సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. తనకి ఈ సినిమా కూడా మంచి బ్రేక్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ కొత్త అవతార్ కూడా చాలా బాగుంది. అండ్ అజయ్ ఘోష్ గారు, మీ పక్క జిల్లానే నెల్లూరు, సో మంచి రోజులు వచ్చాయి కానీ ఈ ఫిలిం కానీ మీరు పుష్పాలంటే అటు చేయగలరు ఇటు పాత్రలు చేయగలరు. అండ్ గుడ్ లక్, సినిమా మోయాల్సిన బాధ్యత అంతా మీ మీదే ఉంది. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి, అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, అది మంచి సక్సెస్ అందుకుంటూ ముందుకు వెళ్తుంది. అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ ఐ రిక్వెస్ట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఆల్సో, సో ద గార్జియస్ యాక్ట్రెస్ చాందిని చౌదరి విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అందరికి, విచ్చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా గెస్ట్ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు. ధీరజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద ఫిల్మ్ ఆడియన్స్ వరకు. మీ రిలీజెస్ ఎంత బాగుంటాయి అన్నది నా ముందు సినిమా దానికి ఎగ్జాంపుల్. గామి మీరే తీసుకున్నారు, సో దాంతో నాకు ఒక పాజిటివ్ వెలుగు అనిపిస్తుంది. టీమ్ గురించి అది అందరూ చెప్పారు కాబట్టి నేను సినిమా గురించి చెప్తాను. బేసిక్లీ మనిషి అన్నాక, మనం పుట్టాక ప్రతి ఒక్కరికి ఒక ఆశలు ఆశయాలు లాంటివి ఉంటాయి. లేవు, నాకేం లేవంటే మనం ఏం చేయలేము, బట్ జనరలీ ఉంటాయి జనాలకి. సో కొన్ని చిన్నప్పుడే తెలుసుకుంటాం, బా ఇది అవ్వాలి ఇది చేయాలి అని. కొంత మనం అలా పెరిగే కొద్దీ మన వాతావరణాలు, మన చుట్టుపక్కల విషయాలు బట్టి, దాన్ని బట్టి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యామన్న ఒక దారిలోని మనకు అనిపిస్తుంది ఇది అవ్వాలి అని. కొన్ని మన రియాలిటీకి దగ్గరగా ఉంటాయి అవ్వాలనుకున్నవి, కొన్ని మన రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. అది మనం ఊహించడానికి చాలా మన మీద మనకే కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోవడము, లేదా భయమో, లేదా వేరే వాళ్ళు మన మీద ఎగతాళి చేస్తారు, ఇలాంటి ఒక ఆలోచనలు ఉంటాయి. లేదు, ఇవంతా మన మైండ్లో మనం ఓవర్కమ్ చేసి ముందు వెళ్తే చుట్టుపక్కల ఉంటారు, ఇప్పుడు నీకు ఇది అవసరమా ఇది అది. చాలా మన ఎవరైనా ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ మీ లైఫ్లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. సో అలాంటి ఒక బేస్ లైన్ మీద తీసిన ఒక సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. ఒక గోల్స్, డ్రీమ్స్, ఒక కలగంటానికి ఒక వయస్సు అంటూ ఉండదు. మనం ఏంటంటే చిన్నప్పటి పెరిగే కొద్దీ ఏంటంటే అరే వయసు అయిపోతుంది, మనం ఏం సాధించట్లేదు, అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం ఏం చెయ్యట్లేదు, అనుకుంది అవ్వట్లేదు, టైం అయిపోతుంది. పెద్దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ పెడతారు కదా, ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్ అయినా వేరే వేరే ప్రొఫెషన్స్కి ఒక ఏజ్ లిమిట్ అంటూ పెట్టుకుంటాం. సో అరే ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఈ టైం కల్లా మనం ఇది క్రాక్ చేయకపోతే ఇంక మనం ఆల్టర్నేట్ వెతుక్కోవాలి, ఎందుకంటే
వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, లేదా ఇంకా అబ్బా ఇన్నిసార్లు వేయలేదు ఈసారి అవుతుందా అంటారు. సో ఇవన్నీ వింటూ కొన్నిసార్లు ఆగిపోతాం. కొన్నిసార్లు మనకి ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మనకి బ్యాకప్ సపోర్ట్ ఎక్కువ లేనప్పుడు ఏంటంటే మనం కాంప్రమైజ్ అయిపోతాం. సర్లే ఇప్పుడు అంత మనం వెళ్ళి అది చేసే అంత ఇప్పుడు ఎందుకులే, ప్రస్తుతానికి ఇది వర్కౌట్ అవుతుంది కదా, ఇలా వెళ్ళిపోతాం, మనకి ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు చూసుకోవాలి, ఇప్పుడు నేను కలగని ఇప్పుడు దానికోసం వెళ్ళి మొత్తం సాక్రిఫైస్ చేసి నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఏంటున్నాం, కొంతమంది మీద పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు, ఇలా వీళ్ళందరినీ ఇప్పుడు నేను డిసప్పాయింట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఒక రెస్పాన్సిబుల్ డెసిషన్ తీసుకుని అది పక్కన పెట్టేసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చూస్తూ చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సరే ఓకే ఇప్పుడు వయస్సు ఇంతకు వచ్చింది, ఇప్పుడు మనం ప్యాషన్ అని వెళ్తే ఏమనుకుంటారు అనే వరకు వస్తుంది. ఈ సినిమా ద్వారా మేమేం చెప్పగలుగు ఏం చెప్దాం అనుకున్నామంటే ఒక అంబిషన్, గోల్స్ కలగనడానికి వయసుతో సంబంధం లేదు అనే ఒక పాయింట్ చెప్తా అనుకుంటున్నాను. నేను బ్రీఫ్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది తప్పుగా తీసుకోకండి. ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నా నేను సినిమాలో హీరోయిన్ అవుదాం అనుకున్నా. చెప్పుకోవడానికి నాకే చాలా వింతగా ఉండేది, వినేవాళ్ళకి ఇంకా వింతగా అనిపించేది. నువ్వు హీరోయిన్ అవుతావు, నువ్వు సినిమాల్లోకి వెళ్తావని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు, నేను నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి. అదే నా మీద ఒక కథ రన్ అవ్వాలి, నా పోస్టర్లో నన్ను నేను చూసుకోవాలి, నా మీద సినిమా తీయాలి అనే ఒక ఆశ అనే ఒక కోరిక అన్నది అప్పుడు నాకు ఉంది. బట్ అది అవుతుంది అనే విషయం నేను ఎప్పుడు అనుకోలేదు, అయితే బాగుందనే విషయం అయితే అనుకున్నా. కట్ చేస్తే అది ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ తర్వాత ఒకే రోజు 2 సినిమాలు వస్తున్నాయి నా బయటికి. అంటే ఇది నేను ఏదో మీరు తప్పుగా తీసుకోకండి, నేను ఏదో చెప్పాలని కాదు, ఇది ఓకే ఇప్పుడు మార్కెట్లో డైనమిక్స్ ఇందాక మీరు అన్నట్టు సినిమాకి చిన్నది పెద్దది అని లేదు, చిన్న సినిమా పెద్ద సినిమా ఇలాంటివన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు సరే వస్తున్నాయి 2 సినిమాలు వస్తున్నాయంటే 2 చిన్న సినిమాలే కదా, అయితే ఏంటి దానికి ఇంత ఫీల్ అవ్వాలా, నువ్వు ఈ అమ్మాయి అంత ఫీల్ అవ్వాలా అంటే కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ గోల్స్ ఉంటాయి. జనాలకు చూపించుకోవడానికి కొన్ని సాధిస్తాం, మనకి మన కోసం కొన్ని సాధించుకుంటాం మనం అనుకుంటాం. ఇది నా విషయంలో పెద్దదే, అలా ప్రతి ఒక్కరికి అలా వాళ్ళ విషయంలో వాళ్ళకి పెద్దదే, పక్కన వాళ్ళు తీసి పడేసినా సరే. ఎప్పుడు కలగనలేని విషయం నిజం నిజమయ్యేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ ఆనందం కానీ మన మీద మనకు ఉండే ఆ ఒక రెస్పెక్ట్ కానీ దాన్ని బట్టి ఒక రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇలా నా జీవితానికి కానీ నా ఒక గుండెకి నా హార్ట్కి చాలా దగ్గరయ్యే ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఇటువంటి ఒక పాయింట్ ఉన్న సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఇలా ఇమోషనలీ కనెక్టింగ్ సినిమాలు ఇలాగ జనాలకి ఓకే ఇప్పుడు 100 మంది చూసి ఒకరు అనుకున్నా సరే ఓకే ఇప్పుడు మూర్తి చేశారు కదా మనం కూడా ట్రై చేస్తే తప్పే ఉంది, అట్లీస్ట్ ట్రై చేసాం కదా అని ఒకరు అనుకున్నా సరే ఐ ఫీల్ యాజ్ అ టీమ్ వి ఒక రైట్ కార్డ్ హిట్ చేసాం, వీఆర్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. సక్సెస్ అది ఐ డోంట్ నో హౌ పీపుల్ మెజర్ ఇట్, బట్ ఆ ఆడియన్స్ కనెక్టివిటీ ఒక మనిషి మనసులో ఆ థాట్ వెళ్ళినా సరే వీ ఫీల్ వీఆర్ సక్సెస్ఫుల్. ఇటువంటి ఒక మంచి కాన్సెప్ట్ సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. సో జూన్ 14 తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి, ఫ్యామిలీ మొత్తంతో వచ్చి చూడండి, అందరికీ నచ్చే సినిమా అవుతుంది, ఇది మా హామీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ చాందిని. అఫ్కోర్స్ మ్యూజిక్ షాప్ మూర్తి గారు, బట్ ఎస్ ఇక్కడ మాత్రం సూపర్ సక్సెస్ తో దూసుకెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ మరి ఆలస్యం చేయకుండా మ్యూజిక్ షాప్ మూర్తితో మనం ముందుకు వస్తున్న అజయ్ ఘోష్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం స్వామి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, మా మిత్రులు మీడియా మిత్రులకి, లేఖకులకి అందరికి నమస్కారం. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఈ పిల్ల మాట్లాడేసింది. ముందుగా మనస్ఫూర్తిగా అంటే లోన ఉంటుంది కానీ ఈ చిన్న సినిమాకి ఆశీర్వదించడానికి బ్లెస్ చేయడానికి మనసున్న మహారాజులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ధీరజ్ గారు, సాయి గారు, ముందుకు ముందు వాళ్ళ కృతజ్ఞతలు. ఎంతో మందిని ట్రై చేశాడు పాప శివ,
అందరు బిజీగా ఉన్నారు. ఏ మంగళేశ్వరన్న సినిమా అజయ్ గోడ్ ఏదో మెయిన్ క్యారెక్టర్ అంట, అది ఈజీ చూద్దాం అట్లా అనుకున్న వాళ్ళు కూడా ఉండరు. కానీ ఈ సినిమాని చూసి రిలీజ్ చేయడానికి వచ్చాడే ఆ మనిషి ధీరజ్ గారు, నిజంగా చిన్నోడైపోయి బతికిపోయాడు, లేకపోతే కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు నేను. తెలుసిన అంత విశాల హృదయం, ఆలోచించగలిగింది, ప్రోత్సహించడం, సినిమా కూడా అదే. టాలెంట్ను గుర్తించి మనకెంత టాలెంట్ ఉన్నా కానీ భుజం తట్టి ముందుకు నడిపించేవాళ్ళు లేకపోతే ఎవడు ముందుకెళ్ళలేడు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏమవ్వాలనుకున్నామో, ఏమయ్యామో, ఏమై మిగిలిపోయామో ఈ సినిమా చూసిన తర్వాత ఆనందపడతారు, కుమిలిపోతారు కూడా. జీవితం ఉంటుంది ఇందులో. సరే నేను ఎట్టా చేశాను ఇవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఓడు, ఆ మూర్తి అనే క్యారెక్టరు, అంజనా అనే క్యారెక్టరు, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు, ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు, చూసి ఉంటారు. అబ్బా అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది, నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమెల లాంటి మనిషి, అటువంటి భార్య ఉన్నట్టు బాగుండేది, నాకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టోటల్గా జీవితం ఉంటుందయ్యా ఇందులో. సాధించాలనుకునే వాళ్ళకి ఇదొక ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకం. మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత షంషేర్గా ఎవడైనా ఏదైనా సాధిస్తాడు, ఇదైతే కన్ఫర్మ్. అటువంటి కథ యాడో అమెరికాలో వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఆడ కల్చర్ తెలుసు, అది ఎంత తెలుసు, ఏయో సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ. ఒకే ఒక్క మాట అన్నాడండి నిజంగా పాలడు కూర్చో శివ, ఈ పిల్లోడు నేను చాలాసార్లు చెప్పా, 2.5 సంవత్సరం ఉండే ఈ సినిమా కోసం వెయిటింగ్ అతను, నాతో పెట్టి తీర్చేయడానికి, ఆ మెయిన్ క్యారెక్టర్ నేను చేయడానికి, నాలో ఏం చూశాడేమో, కానీ నాకు తెలుసు నాకేముందో, అంత దమ్ముందో కాబట్టి ఏంది ఓ జాత బట్టలు పట్టుకొని ఇక్కడికి వచ్చా, నాకు తోడైన వాళ్ళు ఉండరు కాబట్టి, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉండరు కాబట్టి, మ్యూజిక్ షాప్ మూర్తి ఆడమ్మ మూగుడు పడ్డా, నీ కష్టాలు నేను పడ్డా ఇక్కడ, కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు, వెనక తిరిగి చూసుకుంటే చేపడి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు, నేను ఎంచుకున్న వాళ్ళు కాదు, మంచి మంచి కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, వాళ్ళతో ప్రయాణం చేశా. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, బయట వాళ్ళకి దేవుడి మీద ఆధారపడి ఉండదు. బయలుదేరకుండానే ఉండాలా, బయలుదేరావా, అంతు తేల్చుకునే వరకు రావాలా. ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురమంటది. ఒకనొక టైంలో ఇక్కడికి యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డం మీద నిలబడేవాడి పెయింట్ పని కోసం, మా చాలా ఇబ్బంది అవుతుందమ్మా ఎందుకులే వచ్చేస్తాను, ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి, పోయావు తేల్చుకునిరా, నేనుండా ఇక్కడ పిలకాయలు చూసుకుంటా, నువ్వు వచ్చేస్తావు ఇక్కడ ఏదో పని చూసుకుంటావు, అడిగే వాళ్ళందరికి నేనే సమాధానం చెప్పాలా, సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు అయితే. అటువంటి మనుషులు కావాలి, ఎతికితే మీ జీవితాల్లో కూడా ఉంటారు, తోడవుతారు. మంచి జీవితం స్వామి, ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఇందాక ఆ పిల్లోడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలోడు దాకా చూడాల్సిన సినిమా, ఆడవాళ్ళు చూడాల్సిన సినిమా, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇందులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు రిలీజ్ చేయడానికి. అంత సక్సెస్ఫుల్ అయిన అతను ధీరజ్ గారు ఎందుకు వస్తాడండి, అది ఒకసారి ఆలోచించండి. సో
అందరికీ ప్రేక్షకులందరికి కూడా నేను చెప్పేది ఓ మంచి కథ అండి. 100 కోట్లు పెట్టి తీసే సినిమాల్ని సక్సెస్ చేస్తారు, కంటెంట్ ఉన్న సినిమాల్ని సక్సెస్ చేస్తారు. గొప్ప సంస్కారవంతులయ్యా ప్రేక్షకుల. ఇందాక ఆయన అన్నట్టు అమ్మాయి అన్నట్టు ఈరోజు మంచి సుదిన అక్కడ ఎంత మంచి రోజు అండి. ఆ రోజు ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. మీరు చాలా గొప్పోళ్ళు, ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవడు లేడు, మహాపురుషుడు ఎవడు లేడు. ఎప్పుడు ఎవుడికి ఎట్లా సో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చింది. నచ్చకపోతే 9290117666 నా నంబర్ ఫోన్ చేసి పూర్తులు తిట్టండి. నచ్చకపోతే ఒరే నీకు తెలుసు రే ఏంది, ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి రేపు 14వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాను మీరు అందరూ ఆదరించాలని. ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి మొదటి మహీపాల దగ్గర నుంచి శివ దగ్గర నుంచి అన్న దయానందరెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తుంటే పబ్బులో. ఇప్పుడు మనం ఎంత ఎరగ తీసుకుని ఎదుటోడు చేయకపోతే ఏముంది, ఎక్కడ బొంగు ఏముండదు. ఎదుటోడు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్చేశానన్న ఆ రోజు మీకు తెలుసులేదు, నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు అట్లా. ఇంకా అదిగో కెమెరామెన్ ఎన్నిసార్లు తిట్టాను నేను ఈయనైతే, ఓహ్ నాయన భయంకరంగా తిట్టేవాడు ఈ బాలడు చూసి శివని ఎడబెట్టి ఆడబెట్టి ఎడబెట్టి ఎడబెట్టి ఇన్నిసార్లు తెస్తారో సామె, తీసిందే తీసి తీసిందే తీసి. ఫస్ట్గా అవి చూసిన తప్పు తెలిసింది ఎంత తపన పడ్డాడు అని. సో ఇంకా పోతే ఇక్కడ ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే మీరు ఏమన్నానుకోండి అతి అనుకోండి లేకపోతే ఏమనుకోండి గర్వపడాలండి అటువంటి పిల్ల తెలుగు ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అయి చేసి ఈ చేసి వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఈ పిల్ల. యాక్షన్ ఒక్కో టైంలో నాకు ఒక పలుపు ఉండేది అంటే నేను చేయగలను, వాడు ఎవడన్నా కానిగాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది. ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేయగలననే ఒక ఇది ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా భయపడ్డ పిల్లతో చేసేటప్పుడు ఊరిని ఏమో ఇది చేస్తుంది ఇందులో సామె, ఊరిని మనం ఇది అవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట. పక్కకు వచ్చింది నాకు నేను అనుకునేవాడిని. ఈ అమ్మాయినా ఇంటర్వ్యూతో సమానంగా చేసేసేది అంతా కూడా. సో ప్రతి ఒక్కరు రే రండి రా, మీరిద్దరు రండి బయటికి, పైకి రండి రండి వరసన. ఇక హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుందబ్బా మంచి సినిమా. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి ఈ పిల్లలు ఆడపిల్లలైతే నా కూతురు లేరండి, నాకు కూతురు లేని లోటు తీర్చారు వీళ్ళిద్దరు తెలుసిన. అట్లా ఇంకెంతమంది అని చెప్పాలి అసలు వీళ్ళందరూ కూడా. ఇక పోతే ఆయన పవన్ గారు మోయిన్ మాస్టర్ అంటే మనిషిని బట్టి స్టెప్స్ కంపోజ్ చేయడం అనేది గొప్ప, ఆడే గొప్ప మ్యూజిక్ డాన్స్ డైరెక్టర్ అవుతాడు. నేను ఇంత పర్సనాలిటీ పాట ఆల్రెడీ రంగస్థలానికి కాలు పోయి ఉంది ఏంది, ఇక స్టెప్పులు వేయాలా. చాలా బాగా చేయించారు మోయిన్ మాస్టర్ గారికి, అట్లనే పవన్ గారికి అంత వరసన మొత్తం ఆడైతేదిగో వాడు మంచి నటుడు అండి మా గోవిందు. వీళ్ళందరూ కూడా పల్లె పల్లె నటులు, సహజత్వంతో నటించే నటులు అండి అందరు కూడా. ఇందాక ధీరజ్ గారు అన్నట్టు వాళ్ళ కసి మీద ఉన్నారు, ఈ సినిమా హిట్ అయితే మాత్రం
ఇట్టి చేస్తారు, వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి మరోసారి పాత్రిక మిత్రులందరికీ, ప్రేక్షకులకి అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. స్వామి మంచి కంటెంట్తో వస్తాడు ఎల్లుండి 14 థియేటర్లో. కాబట్టి మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ అందరికి నమస్కారం స్వామి. ఎస్, అండ్ అలాగే మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సాయి రాజేష్ గారికి అండ్ ధీరజ్ గారికి.